నా మునుర్కల కాపు కులం ఈ హైదరాబాద్ నగరంలో ఒక 5 గుంటల భూమిని సార్ మా బిడ్డలకు కోచింగ్ సెంటర్ గాని మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు గాని మా బిడ్డలకు ఒక వేదిక ఉండాలి ఒక 5 గుంటల భూమి ఇయ్యండి సార్ కనీసము ఇచ్చినా ఎక్కనో నాగల్ సార్ రూట్ లో ఒక 100 కిలోమీటర్ దూరం ఇచ్చినా పర్లేదు మేము బస్కల మీద అడుగుకుంటామన్న దరఖాస్తు ఇచ్చి దండ వింటామడంగా హేళనంగా మాట్లాడిన తప్ప కానీ ఏ రోజు ఒక 10 గుంటల భూమి ఇయ్యలేదు మరి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఈ యొక్క హైదరాబాద్లో ఈ మున్నూరు కాపుకు 10 గుంటల భూమి ఇచ్చేందుకు ఎవరికి మనసు రాలే ఆ వీళ్ళకి ఇచ్చేది అనుకున్నాం కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ గౌరవం పెరగాలి మీ ఆత్మ గౌరవం పెరగాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే మున్నూరు కాపుకు కోకాపేటలో మొన్న యాక్షన్ అయితే ఒక్కొక్కటి 50 కోట్ల విలువ గల ఎకరానికి 50 కోట్ల విలువ గల యాక్షన్ భూమిని మనకు 5 ఎకరాల భూమి ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి జరిగింది ఒక అద్భుతమైన నేను మీరు చూసి వచ్చాను ఒక అద్భుతమైన ఒక ప్లేస్ ఇచ్చిన జరిగింది అది రేపు రాబోయే కాలంలో మన బిడ్డలకు ఒక వేదిక అవుతుంది అందులో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ బిడ్డలు అవుతారు అంటే మనకు సమానంగా రాజకీయంగా ఆర్థికంతో పాటు ఉద్యోగ అవకాశాలుగా కల్పించిన గొప్ప వ్యక్తి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకే ఈరోజు ఒకటే చెప్తున్నాను మనం మరవద్దు మనం వెంబడి ఉండాలి కేసీఆర్ అండగా ఉండాలి కేసీఆర్ చేతులు బలోపేతం చేయాలి రేపు పొద్దున మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతారు అవునయ్యా కానీ అవకాశాలు మీకు కల్పించడం కదా ఎమ్మెల్యేలు ఇచ్చాము మంత్రులు ఇచ్చాము రాజ్యసభలు ఇచ్చాం కదా ఏం చేసిందే పార్టీ అని వేరే ఎవరు అడగకుండా డెఫినెట్గా ఇవ్వ వీళ్ళకి అవకాశాలు ఇస్తే వీళ్ళు పార్టీని నమ్ముకుంటారని చెప్పి భావన విధంగా ఉన్న విధంగా మనం అందరం ఉండాలని చెప్పుకుంటూ జూన్ 9 నాడు మరి ఒక గొప్ప భూమి పూజ కార్యక్రమం చేసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి 300 కాపు సోదరుడు ఒక గడప నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ భూమి పూజ కార్యక్రమం పాల్గొనాలని చెప్పుకుంటాను ఎందుకంటే మన గౌరవం పెంచిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి డెఫినెట్గా ఆ భూమి పూజ కార్యక్రమం తీసుకుంటాం ఒక గొప్ప టవర్ కడుతున్నాం దాని పేరే ఎంకే టవర్ 300 కాపు టవర్ని కూడా కడుతున్నాము అందులో అద్భుతమైన అకామిడేషన్ వస్తుంది కాబట్టి ఇది ఎవరి కోసం చేస్తున్నాము మా కోసం కాదు మా పిల్లల కోసం కాదు మన కోసము మన కాపు బిడ్డల కోసము కాపు బంగారు భవిష్యత్తు కోసము ఆ ఒక ఎంకే టవర్ని పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ వచ్చి ఆ యొక్క సమావేశంలో ఆ యొక్క భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పుకుంటూ మరి డెఫినెట్గా అందరూ కూడా మీకు సమాచారం ఇస్తారు ఇంకా రేపు మళ్ళీ మేము పోతాం మాకు తోడుగా చాలామంది ఉన్నాం మా వినయ్ ఉన్నాడు మా బాలిరెడ్డి గోదావరి ఉన్నాడు మా రవిబాబు తోడైనడు మేమందరం పోతాం సార్ మేమందరం కూడా మేము అన్నపేటలో మర్రం కాబట్టి మాకు కూడా ఒక కార్పొరేషన్ చేరిమరిగింది సార్ అని అంటూ అడుగుతాము డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప మనసున్న వ్యక్తి ఒక మానవతావాది డెఫినెట్గా కాబట్టి ఈరోజు ఆ అవకాశం కల్పిస్తాం ఇది ఒకవైపు నిజంగా వాస్తవానికి ఊర్లలో ఎక్కువ వ్యవసాయం చేసేది మనమే గతంలో నేను కూడా వ్యవసాయం చేసే కుటుంబాలు పుట్టిన వాడిని నీళ్ళు ఉంటే కరెంటు ఉండదు కరెంటు ఉంటే నీళ్ళు ఉండదు 10 ఎకరాల భూమి ఏ రోజు ఉండగా 5 ఎకరాలు పండించిన పరిస్థితి లేదు ఆ 5 ఎకరాలు వేసినా కూడా నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది పెట్టుబడికి షావుకర్ దగ్గరకు పోయి అప్పు తీసుకొద్దాం అప్పుకు అప్పు మిత్తి మిత్తి అయ్యి ఎకరాల భూమి అమ్ముకునే పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు గొప్పగా రైతు బతుకుతుండంటే గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన నీళ్లే కదా కరెంటే కదా రైతు బందే కదా అంటే అటు ఆర్థికంగా మనకు ప్రోత్సాహం ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో మేమందరం సమిష్టిగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి సమయం తీసుకుంటాం మా కులానికి ఇచ్చిన గౌరవానికి మేము చాలా సంతృప్తి అయితే అని చెప్పి కలుస్తాము కలిసి కూడా కార్పొరేషన్ రిక్వెస్ట్ చేసుకుంటాము డెఫినెట్గా ఇస్తాడని చెప్పి మేము మాషాభ వ్యక్తం చేస్తున్నాం కాబట్టి మరొకసారి మనమందరం గ్రామాన పల్లె పల్లెనా మనకి ఇచ్చిన అవకాశాన్ని డెఫినెట్గా ప్రచారం చేసుకోవాలి ఈ పార్టీ మాకు అవకాశం ఇచ్చింది 70 సంవత్సరాలే సాధనలు వచ్చిన ఏ పార్టీ మాకు అవకాశం ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రి మాకు అవకాశం ఇవ్వలేదు ఇచ్చిన ఈ అవకాశం మాకు ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నాం మనం చేయాల్సిన బాధ్యత మనం ఉన్నాం కాబట్టి ఎందుకంటే ఒకసారి మనం ఆకలి అవుతుంది ఇంటికి పోతాం అమ్మా ఆకలి అవుతుంది అంటే అన్నం పెడతారు వాటికి రా మనం తిన్నాక వాటికి రా నీ కడుపు చల్లగుండా దీవనార్థం చేసుకుంటాం దీవనిచ్చినత్వం అందుకే మనం అందరంగా నిండు మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి దీవనార్థం ఏం చెప్పి మనసుపూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర తెలుసుకున్నాను జై తెలంగాణ జై మున్నూరు కాపు